కొత్త క్రిమినల్ చట్టాలు అమలుపై జిల్లా ఎస్పీ వి హర్షవర్దన్ రాజు ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా సూలూరుపేటలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సీఐ మధుబాబు పర్యవేక్షణలో పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో కొత్తగా అమలు చేసిన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించి శ్వేతపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ నేటి నుండి పాత క్రిమినల్ చట్టాల స్థానంలో కొత్తగా 3 చట్టాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. భారతీయ ఆలోచనలపై ఆధారపడిన న్యాయ వ్యవస్థ, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరికత సురక్ష సంహిత కీలక మార్పులను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కోట రహీం రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాత చట్టాల ప్లేస్ లో పాత చట్టాలు 3 చట్టాలు ఉండేవి, కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త చట్టాల అమల్లో సందర్భంగా ప్రజలకి, అంటే ఎస్పీ గారు మాకు ఇచ్చిన సూచనల మేరకు ప్రజలందరికీ కొత్త చట్టాల మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆ చట్టాల మీద సమగ్రంగా కొన్ని పాంప్లెట్స్ తయారు చేశారు. ఆ పాంప్లెట్స్ సమగ్రంగా కొత్త చట్టాల మీద, కొత్త చట్టాలలో ఏముంది, ఎట్లా ప్రజలకి అందుబాటులో ఉన్నాయి, ప్రజలకు హెల్ప్ చేస్తాయి, ఎట్లా ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుంది అనే అన్ని పొందుపరిచి ఒక పాంప్లెట్ రూపంలో ఇవి తయారు చేసి అందరికీ మేము ప్రజలకంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. స్టేషన్కి వచ్చే కంప్లైంట్స్ కానీ అవగాహన కల్పిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు సూలూరుపేటలో ఈ కొంతమంది ప్రజలందరికీ ఈ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత పోలీసులకి కానీ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఇప్పుడు ఉన్న కొత్త చట్టాల్లో కొత్తది ఏంటంటే, ఇంతకుముందు కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వస్తేనే తీసుకునే వాళ్ళము, ఇప్పుడు ఈఎఫ్ఐఆర్స్ అంటారు. అంటే మీరు మెయిల్లో కానీ కంప్లైంట్ పంపించవచ్చు, మెయిల్లో పంపించి మీరు రానేని పరిస్థితుల్లో మెయిల్లో కానీ పంపించవచ్చు. ఆ కంప్లైంట్ని మేము డౌన్లోడ్ చేసుకొని దాని మీద విచారణ కానీ మొదలు పెడతాము. తర్వాత 3 రోజుల లోపల వచ్చి వాళ్ళు పూర్తిగా దాని మీద విచారణకు మాకు సహకరించేసి ఉన్న జరిగిన విషయాలన్నీ, సంఘటన గురించి పూర్తిగా వివరాలు ఇవ్వవచ్చు. సో ఇది కొత్తగా ఫెసిలిటీ. సో ఇప్పుడున్న ఎలక్ట్రానిక్, అంటే సైబర్ క్రైమ్ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ఎక్కువ క్రైమ్ అంతా ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారానే క్రైమ్ జరుగుతుంది. సో ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారానే క్రైమ్ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఈ చట్టాల్లో కొత్తగా ఇంక్లూడ్ చేశాడు. ఇంతకుముందు పాత చట్టాల్లో లేవు అన్నీ. సో ఈ డాక్యుమెంట్స్ ఎట్లా తీవాలి, సైబర్ క్రైమ్ కానీ ఫోరెన్సిక్ ఉంటారు మా దగ్గర, ఎక్స్పర్ట్స్ కానీ ఉంటారు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్. ప్రతి క్రైమ్ని ఇంతకుముందు మనిషి సాక్ష్యమే కాకుండా డాక్యుమెంట్ సాక్ష్యాలు కానీ ఎలా సేకరించాలి, ఆ డాక్యుమెంట్స్ అంటే సెల్ ఫోన్లో ఉండే కంటెంట్ ఎలా సేకరించాలి, కంప్యూటర్లో ఉండే కంపెనీని ఎలా సేకరించాలి, ఈ మీ వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎట్లా సేకరించాలనేది మా దగ్గర ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కానీ ఉంటారు. వాళ్ళ సాయంతో ఆ డాక్యుమెంట్స్ కానీ డౌన్లోడ్ చేసుకొని అవి అన్ని సీజ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే కావాల్సినంత ఎవిడెన్సు, అంటే ఖచ్చితంగా విక్టిమ్కి జస్టిస్ జరిగే విధంగా యాక్ట్ని చేశాము. సో దీని మీద పూర్తిగా అవగాహన కల్పిస్తున్నాం. ఈరోజు ఈ ఉద్దేశంతోనే ఈరోజు సూలూరుపేటలో మనకి ప్రజలకి అవగాహన సదస్సు కల్పించారు. నాయుడుపేట సబ్డివిజన్ పరిధిలో మొత్తం సూలూరుపేట, మనకున్న సూలూరుపేట నాయుడుపేట పరిధిలోని పోలీస్ స్టేషన్లు అంతా, అన్ని పోలీస్ స్టేషన్లు ఈ అవగాహన సదస్సులు జరపడం జరుగుతుంది. పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ కానీ జరగడం జరుగుతుంది. ఓకే, ఈరోజు నుంచి కొత్తగా వాటి స్థానంలో ఈ 3 చట్టాలు అమలవుతాయి. మనకు అవసరమైన పెట్టుకొని ఇంక్లూడ్ చేశారు. అది కాబట్టి ఈ రోజుకి ప్రత్యేకత అనేది ఉందన్నమాట. ఓకేనా, ఈ రోజు నుంచి మన దేశంలో మనకి, మన సొసైటీకి అనుకూలమైనటువంటి చట్టాలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఇక్కడ రాజ్యాంగాన్ని అనుసరించి, ప్రజల యొక్క అవసరాలు, పరిస్థితులను అనుసరించి చట్టాల్లో మార్పు తీసుకురావడం జరిగింది. ఆ చట్టాలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయి అన్నమాట. అది ఈ రోజు యొక్క ప్రాముఖ్యత. ఓకేనా, అర్థమైంది అందరికీ? ఈ పాంప్లెట్స్ చూసుకోండి. ఆగి 5 నిమిషాలు నిన్న శిక్షలన్నీ మారిపోయినాయి. అతి పెద్ద న్యాయ సన్నిహిత, దీన్ని గతంలో ఇండియన్ పీనల్ కోడ్గా ఉండేది. ఈ రోజున అందులో చట్టాలు పాతాట్లో కొన్ని యాడ్ చేసి ఇంకొంచెం అప్డేట్ చేసి మన సంస్కృతికి, సంప్రదాయాలకు అనుకూలంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన సార్ వాళ్ళు మీరు అందరికీ గైడ్ చేస్తారు. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు.
అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు. నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్, పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.